నేడు బాబు హౌస్ అరెస్ట్ పై తీర్పు ఇంటికంటే జైల్లోనే భద్రత ఎక్కువ ఉంటుందన్న సిఐడి కుయుక్తులు నక్కచిత్తులతో బాబు వ్యవస్థల్ని మేనేజ్ చేశారు స్కామ్లలో తీగ మాత్రమే కదిలింది డొంక కదలాలన్న పేర్ని నాని పక్కా పారదర్శకంగా ఈ క్రాప్ ఏపీ అంతటా జోరందుకున్న పంటల నమోదు టమాటా రైతులకు బాసిటగా ఏపీ ప్రభుత్వం నిలకడగా ధరలు ఉండేలా చర్యలు 18 నుంచి 26 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేడు శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆల్వార్ తిరుమంచన నెల్లూరు జిల్లా వెంకటాచలంలో తెలుగుదేశానికి షాక్ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన 150 కుటుంబాలు ఈ నెల 15న బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పార్లమెంట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ పిసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి విషమం సిటీ న్యూరో ఆసుపత్రి ఐసీయూలో డిఎస్కు కొనసాగుతున్న చికిత్స గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి ఊరట హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు వచ్చే ఎన్నికల్లో కేసీఆర్కు ప్రజలు చరమగీతం పాడతారు బీఆర్ఎస్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్ ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఉద్రిక్తత పూడు రైతులు ఫారెస్ట్ అధికారులకు మధ్య వాగ్వాదం ఉత్తరప్రదేశ్లో కుంభవృష్టి వర్ష సంబంధిత ఘటనల్లో 19 మంది మృతి మహమ్మద్ బిన్తో ప్రధాని మోదీ భేటీ ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ త్వరలో సముద్రయాన్ యాత్ర మత్స్య జలంతర్గామి ఫోటోలు విడుదల చేసిన కేంద్ర మంత్రి కిరణ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ బీజేపీని విషసర్పంగా అభివర్ణించిన తమిళనాడు మంత్రి ఢిల్లీ ప్రభుత్వం మరోసారి కీలక నిర్ణయం ఈ ఏడాది సైతం బాణాసంచా నిషేధం సనాతన ధర్మం వివాదంపై ఎందుకు స్పందించడం లేదు రాహుల్ గాంధీని ప్రశ్నించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పీఓకే ఇండియాలో కలిసిపోతుంది సంచలన వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి వికే సింగ్ కర్ణాటకలో డెంగ్యూ కలకలం 7000 దాటిన కేసులు అప్రమత్తమైన ప్రభుత్వం తమిళనాడు తిరుపతూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం ఆగి ఉన్న ట్రావెలర్ వ్యాన్ను ఢీకొట్టిన డీసీఎం 7 మృతి అసోం జోరాబాద్ ఏరియాలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్ పోలీసుల తనిఖీల్లో 2.5 కిలోల హెరాయిన్ పట్టివేత రష్యాకు రైల్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ నేడు పుతిన్తో భేటీ అయ్యే అవకాశం ఆసియా కప్లో పాక్పై భారత్ ఘన విజయం 5 వికెట్లతో అదరగొట్టిన కుల్దీప్ యాదవ్ కౌంటీలో ఆరంగేట్రం చేయనున్న భారత స్టార్ స్పిన్నర్ కెన్ చెట్టు తరఫున తొలి మ్యాచ్ ఆడనున్న చాహల్ సచిన్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ వన్డేల్లో అత్యంత వేగంగా 13,000 పరుగులు చేసిన భారత ప్లేయర్గా గుర్తింపు మిస్టర్ టీ మిస్టర్ పోలిసెట్టి మూవీకు ప్రశంసలు సినిమా చాలా బాగుందన్న సమంత ఆనంద్ దేవరకొండ గంగం గణేష మోషన్ పోస్టర్ వైరల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్న ఫస్ట్ లుక్